హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనము అసలు ఎక్స్సీయూఐ టెస్ట్ అంటే ఏంటి, మనం ఎందుకు ఎక్స్సీయూఐ టెస్ట్ని యూస్ చేయాలి మొబైల్ ఆటోమేషన్కి అన్నది ఒక ఓవర్వ్యూ చూద్దాం. సో ఈ ఎక్స్సీయూఐ టెస్ట్ అన్నది ఒక యూఐ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ని యాపిల్ 2015లో లాంచ్ చేసిందన్నమాట. సో దీనికి వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక, ఎవరైతే మొబైల్ అప్లికేషన్స్ ప్రిసైజ్లీ టార్గెటింగ్ ఫర్ యాపిల్ ఐఓఎస్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఎక్స్సీయూఐ టెస్ట్ ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక ఆటోమేషన్ టూల్ యూస్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఈ XCUI టెస్ట్ కి మనం యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి స్విఫ్ట్ కానీ లేదా ఆబ్జెక్టివ్ సీని కానీ యూస్ చేసి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మన టెస్ట్ ని బిల్డ్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. అండ్ ఈ XCUI టెస్ట్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే కనుక, మనం యాపిల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో కనుక కన్సిడర్ చేసుకుంటే మనం యూస్ చేసేది XCUITest. ఆ XCUITest కి ఈ XCUI టెస్ట్ ప్రీ డిఫాల్ట్ గా యాడ్ అయిపోయి వచ్చేసి ఉంటది అన్నమాట. సో మనం డైరెక్ట్లీ ఒక 4-5 క్లిక్స్ తో వీ కెన్ క్రియేట్ అవర్ టెస్ట్. అండ్ ఇక్కడ మళ్ళా మనం స్విఫ్ట్ అని చూసాం. సో స్విఫ్ట్ అంటే ఏంది అంటే, నువ్వు XCUI టెస్ట్ ని యూస్ చేసి కోడ్ రాయాలి అంటే ఖచ్చితంగా నువ్వు యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్విఫ్ట్ అవ్వాలి. ఎందుకు స్విఫ్ట్ అనుకుంటే కనుక, అది చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది. అండ్ ఓకే, ఆల్రెడీ మనకి ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక తెలుసుంటే వీ కెన్ ఈజీలీ రైట్ డౌన్ అవర్ కోడ్ బేస్ యూజింగ్ దిస్ స్విఫ్ట్ మాట. అందుకని ఇది చాలా మనకి చాలా అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ XCUI టెస్ట్ మీద మనకి వెళ్ళాలి అంటే ఈ లాంగ్వేజ్ బేసిక్స్ మనకి తెలియాలి. అండ్ ఇమీడియట్లీ మనకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఎందుకు XCUI టెస్ట్ని మాత్రమే వాడుతున్నాము అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటి అంటే, మనం ఇన్ కేసు XCUI టెస్ట్ని యూస్ చేసి కోడ్ రాస్తే ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యు కన్సిడర్ APM, మనం APMని ఒక రెఫరెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే, APMలో మనం రాసిన కోడ్ ఐఓఎస్ డివైజులతో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇంటర్నల్లీ అది యూస్ చేసేది XCUI ఫ్రేమ్వర్క్ని మాత్రమే యూస్ చేస్తుంది. అల్టిమేట్లీ మనం ఏ టూల్ని వాడినా సరే దాని బ్యాక్ ఎండ్లో ఐఓఎస్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఖచ్చితంగా అవి యూస్ చేయాల్సింది XCUI టెస్ట్ మాత్రమే యూస్ చేసుకుంటా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ దెన్ యాజ్ సెడ్, ఇందాక మనం చెప్పుకున్న ప్రకారము ఈ XCUIని యూస్ చేసి ఓన్లీ ఐఓఎస్డ్ బ్లేస్డ్ అప్లికేషన్స్నే మనం ఆటోమేట్ చేయగలము. అలాంగ్ విత్ దాట్, రియల్ వరల్డ్లో మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనకి పైప్ లైన్స్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. XCUI టెస్ట్ని యూస్ చేయడం వల్ల ఆ పైప్ లైన్ అన్న కాన్సెప్ట్ని చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, వేర్ యాజ్ లిమిటేషన్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఈ XCUI టెస్ట్ని యూస్ చేసి ఓన్లీ ఐఓఎస్ బేస్డ్ యాప్స్ని మాత్రమే నేను ఆటోమేట్ చేయగలను, కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని ఆటోమేట్ చేయలేను, క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేయదు. అండ్ అడిషనల్లీ ఈ XCUI టెస్ట్ మీద నేను కనుక వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది యూస్ చేయాల్సిందే. లైక్ జావా వచ్చు నేను రాయగలను అంటే వీ కాంట్ డూ దాట్ పర్టికులర్ థింగ్. ఇవి దీని యొక్క లిమిటేషన్స్ మాట. సో నెక్స్ట్ సెషన్లో వి విల్ సీ ఎ కంపారిజన్స్ మాట, ఈ XCUI టెస్ట్ని యూస్ చేసి మిగతా టూల్స్తో కంపారిజన్ చేసుకుని అనే హై లెవెల్ వి విల్ సీ అండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.